దేశవ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది మోటార్ రవాణా డ్రైవర్లపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తూ మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణలను మోడల్ రాష్ట్రంగా మన రాష్ట్రంలో అమలుకు పూనుకోవడం దుర్మార్గమని ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ అన్నారు. ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర మోటార్ రవాణా రంగాన్ని భూస్థాపితం చేసే విధంగా జీవో 21 ని జారీ చేసిందన్నారు. నేడు దేశంలో రైతులు కార్మికులు ఏకకాలంలో పోరాడుతున్నారని కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందని గుర్తు చేశారు. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపున పెట్రోల్ ధరలు పెంచి లూటీ చేస్తూ మరోవైపు ట్యాక్సులు ఫెనాల్టీల లూటీతో బందిపోటు దోపిడీకి తెగబడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ వాటాను రాబట్టలేక కేంద్రంపై పోరాడలేక ప్రజలపై భారాలు వేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ తో పాటు వాహనాల ట్యాక్సులు పెనాల్టీల పెంపుకు వ్యతిరేకంగా ఇప్టుతో సహా అన్ని సంఘాలు మోటార్ కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్, ఇప్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారీలు మాట్లాడారు. మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ దాది శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అనంతపురం జిల్లా ఇప్టు నాయకులు చిన్న, పశ్చిమ గోదావరి ఆటో యూనియన్ నాయకులు వెంకన్న, విజయనగరం జిల్లా నాయకులు మల్లిక్, ఇప్టు నగర నాయకులు పి ప్రసాదరావు, మునిశంకర్, సిహెచ్ పెదిరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటోమోటార్ కార్మికులు పాల్గొన్నారు. ప్రసాద్ ఐఎఫ్టియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 28వ తారీఖు నాడు మోటార్ కార్మికులకి వ్యతిరేకంగా పెనాల్టీలు విధిస్తూ వచ్చినటువంటి జీవో మొత్తం మోటార్ కార్మిక లోకం దృష్టిలో ఇది ఒక చీకటి దినం, ఇది ఒక దుర్దినం. ఎందుకంటే కేవలం ఆదాయ వనరుల కోసం క్రమశిక్షణ పేరిట ఆదాయ వనరుల కోసం బందిపోటు ప్రభుత్వాలు ఎలా పల్లగొట్టాయో అలా పల్లగొట్టడానికి పేద ప్రజల మీద కార్మిక వర్గం మీద దాడికి దిగినటువంటిది ఈ 21వ జీవో. ఈ 21వ జీవోకి వ్యతిరేకంగా ఇవాళ పోరాడుతున్నాం, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఎందుకు ఏర్పాటు చేసామంటే ఇప్పటికైనా చెవిటి ప్రభుత్వం అర్థం చేసుకుని ఈ జీవోని వెంటనే ప్రోత్సహించాలని, ఇవాళ పొట్టలు కొట్టేటటువంటి ఈ జీవోకి వ్యతిరేకంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సిన బాధ్యత అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఉపసారించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నివర్తనం చేయాల్సిన అవసరం ఉందని దానికోసం ఈ సదస్సు ఏర్పాటు చేసి ఈ సదస్సు ద్వారా అర్థం చేసుకోబోతున్నాం. ప్రగతిశీల ఆటో మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు రవాణా రంగం సంక్షేమం ఉంటే ఆదుకోవచ్చినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత పెనుభారం మోపే పద్ధతిలోనే నూతన ఎంపీఆక్ట్ని తీసుకొచ్చారు. గత సంవత్సరం దేశవ్యాప్త ఉద్యమాలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిరిగి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పించినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఒక ఒరిస్సాన ఆంధ్రాన మాత్రం ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయడం కోసం జీవో నెంబర్ని 21ని తీసుకొచ్చి మరింత భారం మోపే పరిస్థితి ఉంది. 8 నెలలు అయింది కరోనా వచ్చి తిన్నారా తినలేదా పస్తులుండి ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక బ్యాంకు వాళ్ళు రుణాలు కట్టలేక తీసుకెళ్లిపోతే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులని కేవలం వాగడ మిత్ర సందర్భంగా 15 రూపాయలు ఇచ్చి 20 రూపాయల దాకా దోసుకుంటా ఉన్నారు. ఒక ఇంట్లో పెట్రోలు డీజిల్ గ్యాస్ మీద వ్యాట్ వేసేసి మళ్ళీ అదనంగా భారం మోపుతా ఉన్నారు. కేవలం ఇది ఆటోలకే కాదు, టూవీలర్ నుంచి కారు జీపు ట్రక్ లారీల వరకు కూడా పెనుభారంగా ఉంది. జీవో నెంబర్ 22 ఇంప్లిమెంట్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, కానీ యావత్తు ప్రజలకు కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ సభ్యులు జరుగుతూ ఉన్నాయి, తక్షణ జీవో నెంబర్ని 21 రద్దు చేసే దిశలో అసెంబ్లీ తీర్మానం చేయాలి. లేకపోతే ఈ రోజు మా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సులో తీర్మానం చేసి యావత్తు కార్మికుల్ని ప్రజల్ని అందరినీ కూడా కడతాం, రాష్ట్ర ఉద్యమం చేపడతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచి జీవో నెంబర్ 22 రద్దు చేసేంత వరకు కూడా మా ఉద్యమ పోరాటం ఉంటుందని చెప్పేసి ప్రజలు ఆటలు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ తరఫున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు.